హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఉండడం చాలా ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. సో నిన్న నేను ఫ్యాక్టరీ విజిట్ వీడియో పెట్టాను, మీకు ఒక లైక్ టార్గెట్ ఇచ్చేసాను 10K లైక్స్ అని చెప్పేసి. సో ఆ లైక్ టార్గెట్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే బద్దలు కొట్టేశారని చెప్పేసుకోవచ్చు. అంతకుముందు టెక్ న్యూస్ కూడా లైక్ టార్గెట్ పెట్టాను, అంటే లైక్స్ రావట్లేదని చెప్పాను. సో చాలా బాగా రెస్పాండ్ అయ్యారు మీరు. ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి, నేను కూడా మీకోసం మంచి మంచి కంటెంట్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ ఫస్ట్ టెక్ న్యూస్ గురించి మాట్లాడినట్టయితే, రెడ్మీకి సంబంధించిన 64 మెగాపిక్సెల్ కెమెరాతో కూడిన మొబైల్ ఏదైతే ఉంటుందో అది మనకు ఆగస్ట్ 7 రోజు అన్విల్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. సో దీన్ని ఇమేజ్ సెంట్రిక్ ఈవెంట్ అని అయితే వీళ్ళు అంటున్నారు. సో ఇప్పుడు దీనిలో మనకి రెడ్మీ ఫోన్ రాబోతుంది కదా, దాంట్లో క్వాడ్ కెమెరాస్, అంటే 4 కెమెరాస్ వీళ్ళు వాడబోతున్నట్టయితే మనకి ఇక్కడ లీక్స్ ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా దీంతో క్యాప్చర్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉంటుందో అది 20 MB సైజ్ ఉంటుందంట. అంతేకాకుండా మనం 8K టీవీస్లలో చూస్తాం చూసారా, సో అందులో చూసినా కూడా చాలా క్లారిటీ తోటి ఈ పిక్చర్ కనిపిస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. శాంసంగ్ సంబంధించిన ఐసోసెల్ బ్రైట్ GW1 సెన్సార్ ఏదైతే ఉంటుందో ఆ సెన్సార్ని వాడినట్టయితే తెలుస్తుంది. అయితే కొన్ని లీక్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకు రెడ్మీ నోట్ 8 ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ని కూడా మనకు ఈ 64 మెగాపిక్సెల్తో కూడిన కెమెరాతో తీసుకొని రాబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. మరి వీళ్ళు రేపు అంటే ఆగస్ట్ 7 రోజు అన్విల్ చేయబోయే మొబైల్ ఏంటి అనేది అయితే మనకు ఆగస్ట్ 7 రోజు అయితే తెలిసిపోతుంది. ఏం డీటెయిల్స్ ఉన్నా నేను మీతోటి షేర్ చేస్తాను. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి చంద్రయాన్2 గురించి. సో చంద్రయాన్2 భూమికి సంబంధించిన ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని క్యాప్చర్ చేసేసి అయితే మనకు పంపించింది అన్నట్టు. సో దానికి సంబంధించిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడైతే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు ఎర్త్కి సంబంధించిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో చాలా చూసాం, కాకపోతే ఇప్పుడు చంద్రయాన్2 తోటి క్యాప్చర్ చేసిన ఫస్ట్ ఫోటో అన్నట్టు ఇది. సో అందుకోసమే ఇంటర్నెట్లో చాలా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వర్క్ సంబంధించిన Mate 30 Pro గురించి. సో దీనిలో ఎయిర్ గ్లాస్ ప్రొటెక్షన్ వాడబోతున్నట్టయితే తెలుస్తుంది. సో మనకు ఇన్ని రోజులు కర్నింగ్ గొరిల్లా గ్లాస్ ఏదైతే ఉంటుందో దానికి పోటీగా ఈ ఎయిర్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉండబోతున్నట్టయితే మనకి ఇక్కడ లీక్ ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా సూపర్ సెన్సింగ్ కెమెరాస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వాడబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు వీటికి సంబంధించిన పేర్లు ఏవైతే ఉన్నాయో, అంటే P300, P400, P500 ఇలాంటి పేర్లతోటి ఈ మొబైల్స్ తీసుకొని రాబోతున్నట్టయితే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ ఫ్లిప్కార్ట్ గురించి. సో ఫ్లిప్కార్ట్లో నేషనల్ షాపింగ్ డే అనే పేరుతోటి 8th నుంచి 10th వరకు సేల్ నడవబోతుంది. తర్వాత మన అమెజాన్ గురించి మాట్లాడినట్టయితే ఫ్రీడమ్ సేల్ అనే పేరుతోటి 8th నుంచి 11th వరకు సేల్ నడవబోతుంది. సో మన అమెజాన్ గురించి మాట్లాడినట్టయితే దానిలో SBI కార్డ్స్ ఏవైతే ఉంటాయి వాటిని యూజ్ చేసేస్తే 10% డిస్కౌంట్ రాబోతుంది. ఫ్లిప్కార్ట్లో వచ్చేసి ICICI కార్డ్ యూజ్ చేస్తే 10% డిస్కౌంట్ వస్తుంది. అయితే ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్టయితే మంచి మంచి డీల్స్ ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. సో దాంట్లో మనకు రెడ్మీ Note 7 Pro మీద ఒక 1000 తగ్గిస్తున్నారు, అంటే మీరు 13,000కే పర్చేస్ చేసుకోవచ్చు. Realme 3 Pro మొబైల్ మీద తక్కువ చేస్తున్నారు. Note 7 ఏదైతే ఉంటుందో 7S దాని మీద కూడా తక్కువ చేస్తున్నారు. కార్డ్ యూజ్ చేస్తే ఇంకా డిస్కౌంట్ వస్తుంది. అంతేకాకుండా చాలా మొబైల్స్ ఉన్నాయి దాంట్లో, యాపిల్కి సంబంధించినవైనా కానివ్వండి, తర్వాత వచ్చేసి హానర్కి సంబంధించిన మొబైల్స్, ఇలా చూసుకున్నట్టయితే చాలా మొబైల్స్ మీద అయితే డిస్కౌంట్ లభిస్తుంది. టీవీస్ ఉంటాయి కదా, టీవీస్ మీద కూడా భారీగా డిస్కౌంట్ ఉంది, కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ ఫ్రీడమ్ సేల్ గురించి మాట్లాడితే 1+7 మీద డిస్కౌంట్ ఇస్తున్నారు, ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఇస్తున్నారు. అందులోనే మనకు ఫైర్ టీవీ ఏదైతే ఉంటుందో దాని మీద డిస్కౌంట్ ఇస్తున్నారు. ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో ల్యాప్టాప్స్ మీద కూడా డిస్కౌంట్ లభిస్తుంది. SBI కార్డు యూజ్ చేస్తే ఎలాగో డిస్కౌంట్ కూడా లభిస్తుంది అనుకోండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Poco F1 గురించి. దీనిలో మనకు 6GB 128GB స్టోరేజ్ ఉంది చూసారా, సో దాని ప్రైస్ కూడా డ్రాప్ చేసేసారు. ఇప్పుడు దీన్ని మీరు 19,000 అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 1+7T Pro గురించి. సో ఈ మొన్నటిదాకా మనం 1+7 Pro గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు 1+7T Pro సంబంధించిన ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి Snapdragon 855+ ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దానితో అయితే తీసుకొని రాబోతుంటే తెలుస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ Android Q తోటి తీసుకొస్తారు కావచ్చు. అయితే ఇంతకుముందు మనకు 1+6, 1+60 వచ్చినప్పుడు మనకు పెద్దగా మేజర్ తేడాలు ఏం కనిపించలేదు. తర్వాత వచ్చేసి 67 గురించి మాట్లాడినట్టయితే దానికి కూడా పెద్ద తేడా లేదు, కాకపోతే 7 Pro ఏదైతే ఉంటుందో దాంట్లో అయితే మనకు పాపప్ సెల్ఫీ కెమెరా దాన్ని అయితే తీసుకొచ్చేసారు. కాకపోతే ఇప్పుడు మరి వీళ్ళు 70 Pro అంటున్నారు, దీనిలో Snapdragon 855+ ప్రాసెసర్ పెట్టేసి మిగతావన్నీ సేమ్ టు సేమ్ పెట్టేశారనుకోండి, 660 ఎలాగైతే ఎక్కువగా తేడా కనిపించదు. సో దీనికి కూడా ఎక్కువగా తేడా అయితే కనిపించదు. అయితే 1+ వచ్చినప్పుడు స్టార్టింగ్ ఫ్లాగ్షిప్ కిల్లర్ లాగా వచ్చింది, అంటే హై ఎండ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ బడ్జెట్లో ఇచ్చిన మొబైల్ లాగా మనకు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. రాను ఏమైంది, ఇది ఫ్లాగ్షిప్ కిల్లర్ పోయి దీన్నే ఫ్లాగ్షిప్ కిల్ చేసే విధంగా ఇప్పుడు మనకు Redmi K20 Pro, Poco F1 లాంటి మొబైల్స్ అయితే మార్కెట్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనకు 1+7 Pro గురించి మాట్లాడినట్టయితే 50,000 ప్రైస్ పెట్టేశారు. జనరల్గా మనం 1+ నుంచి ఇటువంటి ఇంత ప్రైస్ని ఎక్స్పెక్ట్ చేయం, సరే 50,000 పెట్టేశారు కదా, దానిలో మరి IP రేటింగ్ అయినా కానివ్వండి, తర్వాత వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ అయినా కానివ్వండి, ఇటువంటి ఫీచర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు జనరల్గా 1+ నుంచి. సో మరి చూద్దాం, 1+7T Pro అంటున్నారు, దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయినా లేకపోతే IP68 అయినా తీసుకొస్తారా లేదా అనేది మనకు రన్నర్ రోల్ అయితే తెలిసిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి షామీ గురించి.
షామి వాళ్ళు ఒక కొత్త పేటెంట్ని అయితే ఫైల్ చేసేసారు. సో చాలా అద్భుతమైన పేటెంట్ అని చెప్పేసుకోవచ్చు. అదేంటి అంటే సోలార్ మొబైల్ని తీసుకొని రాబోతున్నారు, అంటే సోలార్ ప్యానల్తో కలిగిన మొబైల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన పేటెంట్ అన్నట్టు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు బైక్స్ అయినా కానివ్వండి, తర్వాత వచ్చేసి కార్స్ అయినా కానివ్వండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పట్టేశారు. తర్వాత రాను రోజులలో ఏంటంటే సోలార్ వెహికల్స్ కూడా వచ్చేస్తాయి. ఎలక్ట్రిక్ వెహికల్ అంటే నాకు గుర్తుకొచ్చింది, ఈ మంత్ 28th రోజు నేను ఒక లాంచింగ్ ఈవెంట్కి వెళ్ళిపోతున్నాను. అదేంటి అంటే ఎలక్ట్రానిక్ బైక్ లాంచింగ్ ఈవెంట్. సో దానికి సంబంధించిన హ్యాండ్స్ ఆన్ వీడియో చేయమన్నారు. సో దానికి సంబంధించిన వీడియో అయితే నేను క్రియేట్ చేసి మీకు చూపిస్తాను, ఒక ఎలక్ట్రిక్ బైక్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఇందులో మనం ఎలక్ట్రిక్ స్కూటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసాం, బైక్స్ చూడలేదు కదా, కాకపోతే మైక్రోవాక్స్ వాళ్ళకి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ని కూడా తీసుకొని రాబోతున్నాను. ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు. ఆ రోజు ఏంటి అంటే ప్రైస్ కూడా తెలియజేస్తారన్నట్టు. సో మొబైల్ విషయానికి వచ్చేసినట్టయితే మొబైల్ మనకు ఫుల్ వ్యూ డిస్ప్లేలో కనిపిస్తుంది, అంటే దానికి ఎక్కడ కూడా నాచ్ కనిపించట్లేదు. అంతేకాకుండా మనకు బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా పెద్ద సోలార్ ప్యానల్తో అయితే కనిపించేస్తుంది. సో ఈ మధ్య చూసుకున్నట్టయితే అందరికీ ఒకటే ప్రాబ్లం, ఎంత కాస్ట్లీ మొబైల్ ఉండడం బ్యాటరీ బ్యాకప్ే ప్రాబ్లం ఉంటూ ఉంటుంది కదా. సో దానికోసం రకరకాల మెథడ్స్ అయితే ట్రై చేస్తున్నారు. కాకపోతే షామి వాళ్ళు కొత్తగా ఈ సోలార్ ప్యానల్తో కూడిన మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే తీసుకొని రాబోతున్నారు. సో ఫ్రెండ్స్, మరి ఈ సోలార్ ప్యానల్తో కూడిన మొబైల్స్ మార్కెట్లోకి వస్తే మనకు సొల్యూషన్ దొరికిందని మీరు అనుకుంటున్నారు? దీనికి బ్యాటరీ బ్యాకప్కి సొల్యూషన్ దొరుకుతుందని మీరు అనుకుంటున్నారా లేదా అనేది అయితే కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ గ్యాలక్సీ నోట్ 10కి సంబంధించి. సో ఆగస్ట్ 7th రోజు అయితే దీన్ని గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నారు. 8th రోజు మన ఇండియాలోకి అయితే వచ్చేస్తుంది కదా. అయితే దీనిలో వాడబోయే ఎస్పెన్ ఏదైతే ఉంటుందో దాన్ని యూస్ చేసేసి మనం ఈ కెమెరా ఏదైతే ఉంటుందో కెమెరాని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయొచ్చు అనైతే మనకు కొన్ని లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని ప్రోటోటైప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ లీక్ అయిపోయాయి మనకి ఇంటర్నెట్లో అయితే. దానికి సంబంధించిన పిక్చర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో దీనిలో ఎగ్జినోస్ 9825 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే వాడబోతున్నారు. వేరే కంట్రీస్లలో అయితే స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే వాడతారు. 4300mAh బ్యాటరీ తోటి, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి, 12GB ర్యామ్ తోటి, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి అయితే ఈ మొబైల్ తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి విండోస్ 7 గురించి. దీనికి సంబంధించిన వాడకం ఏదైతే ఉంటుందో అది 3.6% డ్రాప్ అయిపోయిందని చెప్పేసి అయితే మనకి ఇక్కడ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. అయితే 2020కి విండోస్ వాళ్ళు అనౌన్స్ చేశారు, 2020లో దీనికి సపోర్ట్ మేము ఆపేస్తామని చెప్పేసి. విండోస్ 10 ఏదైతే ఉంటుందో దానికే సపోర్ట్ ఇస్తామని చెప్పేసి దాని మూలంగా దీనికి సంబంధించిన యూసేజ్ ఏదైతే ఉంటుందో తగ్గినట్టు మనం అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒప్పో గురించి. సో ఒప్పో వాళ్ళు కూడా ఒక కొత్త పేటెంట్ అయితే ఫైల్ చేసేసారు. సో అదేంటి అంటే సైడింగ్ కెమెరా తోటి ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నట్టయితే మనకి ఇక్కడ ఇమేజ్ ద్వారా అయితే తెలుస్తుంది. కాకపోతే దీని డిజైన్ చూసుకున్నట్టయితే కొంచెం యూనిక్గా అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే తెలియరాలేదు. సో దీనికి సంబంధించిన మిగతా ఏం డీటెయిల్స్ ఉన్నాడని మీతోటి షేర్ చేస్తాను. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హాంగ్ మ్యాంగ్ ఓఎస్ గురించి. సో హువావే వాళ్ళు దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని దీన్ని మార్కెట్లోకి అయితే తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. సో యుఎస్ వాళ్ళు ఈ హువావేకి సంబంధించిన డివైస్ని బ్యాన్ చేసిన తర్వాత ఈ ఓఎస్ ఏదైతే ఉంటుందో దీని మీద అయితే వీళ్ళు చాలా సీరియస్గా అయితే వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకు ఆగస్ట్ 7th ఆర్ 8th రోజు వీళ్ళకి సంబంధించిన టీవీస్ ఏవైతే ఉంటాయో ఆ టీవీస్ని అనౌన్స్ చేయబోతున్నారు. దానిలో కూడా ఈ హాంగ్మ్యాంగ్ ఓఎస్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హెచ్టీసీ U11+ గురించి. సో ఈ మొబైల్కి ఆండ్రాయిడ్ 5 అప్డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని రోల్అవుట్ చేయడం స్టార్ట్ చేశారు ఇండియాలో. మీ దగ్గర మొబైల్ ఉంటే మీకు కూడా ఈ అప్డేట్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 1+7కి ఆక్సిజన్ ఓఎస్ అప్డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని రోల్అవుట్ చేయడం స్టార్ట్ చేసేసారు. దీంట్లో వీళ్ళు ఈ మంత్కి సంబంధించిన సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్తో పాటు దీనిలో చిన్న చిన్న బాక్స్ ఉంటాయి కదా, ఆ బాక్స్ని ఫిక్స్ చేసినట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ సంబంధించిన పవర్ బ్యాంక్ గురించి. సో 10,000mAh సంబంధించిన పవర్ బ్యాంక్ సంబంధించిన హ్యాండ్స్ అండ్ ఇమేజెస్ ఏవైతే ఉంటాయో అవైతే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. క్యూఐ స్టాండర్డ్ తోటైతే దీన్ని తీసుకొచ్చారు. క్వాల్కామ్ 2.0 ఏదైతే ఉంటుందో దానికి ఇది సపోర్ట్ చేస్తున్నట్టయితే వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ గురించి. సో రియల్మీ మనకు 2018లో వచ్చింది కదా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 10 మిలియన్ యూనిట్స్ని షిప్మెంట్ చేసినట్టయితే తెలుస్తుంది గ్లోబల్గా. సో రీజన్ ఏంటి అంటే మంచి స్పెసిఫికేషన్స్, చాలా తక్కువ ప్రైస్కి ఇవ్వడం వల్ల చాలా ఫాస్ట్గా అయితే ఇది దానికి సంబంధించిన షేర్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచుకుంటూ పోతుంది. సో ఈ మధ్య చూసుకున్నట్టయితే వీళ్ళు రియల్మీ ఎక్స్ తీసుకొచ్చారు. రియల్మీ ఎక్స్ కూడా చాలా మంచి మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంకా 5 Pro ఏదైతే ఉంటుందో, రియల్మీ 5 Pro దాన్ని కూడా తీసుకొస్తా అని చెప్తున్నారు. సో చూద్దాం దాంట్లో వీళ్ళు ఎటువంటి స్పెసిఫికేషన్ తీసుకొస్తారని అయితే మనకు రాను రోజులు అయితే తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫినిక్స్కి సంబంధించిన S4 గురించి. సో దీనికి సంబంధించిన 4GB ర్యామ్, 64GB వేరియంట్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే లాంచ్ చేశారు. ఫ్లిప్కార్ట్లో నుంచి అయితే మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 10,000 ఉంటుంది, కాకపోతే ఆగస్ట్ 8th రోజు చూసుకున్నట్టయితే 9,000 ఉంటుందని చెప్తున్నారు. హీలో P22 ప్రాసెసర్ తోటి అయితే దీన్ని లాంచ్ చేసేసారు. 32 MP సెల్ఫీ కెమెరా తోటి, 13+8+2 బ్యాక్ కెమెరా తోటి, 4800mAh బ్యాటరీ తోటి ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. కాకపోతే కెమెరా డిపార్ట్మెంట్లో ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే ఈ మొబైల్ ఏదైతే ఉంటుందో అది క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉండేవి. నెక్స్ట్ వచ్చేసి iFalcon K31 ఏదైతే ఉంటుందో దాన్ని అయితే 26,000కు లాంచ్ చేసేసారు. 43 inches సంబంధించిన టీవీ ఇది. సో మనకు అల్ట్రా
ఆ హెచ్డీ ఏదైతే ఉంటుందో దానికైతే ఇది సపోర్ట్ చేస్తుంది. హెచ్డీఆర్ సపోర్ట్ తోటి ఈ టీవీని అయితే లాంచ్ చేసేసారు. నెక్స్ట్ వచ్చేసి ఎల్జీ X2 గురించి, అంటే 2019 మోడల్ అన్నట్టు. సో ఇదే మనకు K30 లాగా అంటూ ఉంటారు కదా, దీన్ని అయితే సౌత్ కొరియాలో అనౌన్స్ చేసేసారు. 11,000 దీనికి సంబంధించిన ప్రైజ్ అయితే పెట్టేశారు. సో దీని గురించి మాట్లాడినట్టయితే స్పెసిఫికేషన్స్ పరంగా అంత బాగేమ్లు, HD+ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ దీంట్లో వాడే, 2GB ర్యామ్ ఉంటుంది, 32GB స్టోరేజ్ ఉంటుంది, 13MP బ్యాక్ కెమెరా ఉంటుంది, 5MP సెల్ఫీ కెమెరా, 320mAh బ్యాటరీ. సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ స్పెసిఫికేషన్స్కి ప్రైస్కి మ్యాచ్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి వాక్స్ సంబంధించిన మేటెక్స్ ఫోల్డబుల్ ఫోన్ గురించి. యాక్చువల్లీ దీన్ని జూన్లోనే లాంచ్ చేస్తారని చెప్పేశారు. సో డ్యూరబిలిటీ పరంగా చూసుకున్నట్టయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు. సో ఇప్పుడు దీన్ని సెప్టెంబర్లో లాంచ్ అయిపోతున్నట్టు మనకి ఇంటర్నెట్లో కొన్ని ఆర్టికల్ ద్వారా అయితే తెలుస్తుంది. సామ్సంగ్ ఫోల్డ్ ఏదైతే ఉంటుందో దానికి పోటీగా అయితే ఈ మొబైల్ తీసుకొని రాబోతున్నట్టయితే మనకు అర్థమవుతుంది. కాకపోతే సామ్సంగ్ సంబంధించిన మొబైల్స్లో ఆ ఫోల్డ్ మొబైల్లో డిస్ప్లే బగ్ వచ్చింది, మరి దీన్ని చూసి వీళ్ళు డ్రాప్ అయినట్టున్నారు, అంటే రిలీజ్లో. సో చూద్దాం మరి సామ్సంగ్ సంబంధించిన మొబైల్ లాంచ్ చేసిన తర్వాత వీళ్ళు దీన్ని లాంచ్ చేస్తారా, లేకపోతే వీళ్ళు లాంచ్ చేసిన తర్వాత సామ్సంగ్ మొబైల్ లాంచ్ అవుతుంది అనేది అయితే మనకు రాను రోజు అయితే తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి MI సంబంధించిన గేమింగ్ ల్యాప్టాప్ గురించి. సో 144Hz డిస్ప్లే తోటి అయితే దీన్ని లాంచ్ చేశారు. 75,000 ప్రైస్ పెట్టేశారు. 16GB ర్యామ్ వేరియంట్లో అయితే దీన్ని లాంచ్ చేశారు. i7 i5 రెండు ప్రాసెసర్ వేరియంట్లలో అయితే దీన్ని లాంచ్ చేశారు. 512GB సంబంధించిన SSD అయితే దీనిలో యూజ్ చేసేశారు. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూడ్స్.